గుంటూరు జిల్లా పెదనందిపాడులో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకతోటి సుచరిత్ర నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ బూత్ కమిటీ కార్యవర్గ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్తగా వచ్చిన ఓటర్ లిస్టులో మీ ఓటు నమోదై ఉందో లేదో అనేది ఒకసారి చూసుకోవాలన్నారు. నెల రోజుల్లోనే ఎన్నికలు రావచ్చని చెప్పారు. అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. నవరత్నాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. ఇంటి పన్ను, నీటి పన్ను పెంచి వృద్ధ పింఛన్లు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. జగనన్న సీఎం అవుతాడని, అందరి కష్టాలు తీరుస్తారని పేర్కొన్నారు. వైసీపీ అధికారంకి రాగానే బ్యాంకు రుణాలు ఒక్క బిల్లు కూడా ఆపకుండా, ఒక్క పింఛన్ కూడా ఆపకుండా అందరికి చేరే విధంగా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మదమంచి వాసు, కల్లూరి నాగేశ్వరరావు, దివి రాంబాబు, వేలినేని కిరణ్, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. వచ్చినటువంటి వాళ్ళు కూడా, ఎవరైనా శాంక్షన్ అయిన వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా సరిగ్గా బిల్లులు అందనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అదేదంటే మీరు మాకు ఓటు వేయకపోతే మీకు బిల్లులు రానివ్వము, మీకు ఏదైనా కానీ అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి, ఈరోజు చూస్తున్నాం డ్వాక్రా మహిళల్ని బలవంతంగా, మీరు పసుపు కుప్పాలు గ్రూప్ అందరూ రాకపోతే ఫోటోలు తీసుకుంటాం, మీకు అభివృద్ధి అందని. అలాగే పెన్షన్లు ఉన్నాయంటే ఈ పెన్షన్ మీరు కనుక మా స్టిక్కర్ వేసుకోవాలి, మీరు రేపు మాకు ఓటు వేస్తేనే పెన్షన్లు ఇస్తాం అనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కేవలం పార్టీలు చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. కానీ ఈరోజు అయితే అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. కేవలం పార్టీని చూసి, ఓటు వేసిన వాళ్ళని చూసి, కమిటీల సభ్యులు ఎవరైతే చెప్తారో కేవలం వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. దానివల్ల అవినీతి కూడా చాలా పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే కమిటీ సభ్యులకి ఎవరైతే వాళ్ళకు 10,000 ఇస్తే ఇల్లు మంజూరు చేయిస్తున్నారు, లేకపోతే రానటువంటి పరిస్థితి, సొంత పార్టీ కార్యకర్తలే ఈరోజు చాలా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. చెప్పాలంటే మరి ఇస్తున్నటువంటి పెన్షన్లు కూడా ఇంటి పన్ను ఎవరు కట్టాలి అవన్నీ చూసుకొని వాటిని మినహాయించుకొని ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా నియోజకవర్గంలో కనబడుతూ ఉన్నాయి. మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మినహాయించుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి